नमस्कारम आरके कम्युनिकेशन सिटी न्यूज की स्वागतम। తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ఖండిస్తూ నిరసన కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తూ ఈ రోజు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణం రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ యువసేన రిలే నిరాహార దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మన్ని ఈ దీక్ష పెట్టే సిట్యుయేషన్ తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీకు అందరికీ తెలుసు। అన్యాయంగా అక్రమంగా మన నాయకుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు। ఆ కేసు ఒక డొల్ల కేసు, దానికి మళ్ళీ వీడు కొన్ని కోట్ల రూపాయలు సీనియర్ లాయర్ రోహిత్ నేగా తీసుకొచ్చారు, రోహిత్ని తీసుకొచ్చారు, ఈరోజు తీసుకొచ్చారు। ఆయన చాలా ఎక్స్పెన్సివ్ లాయర్, ఆయన బాగా డబ్బులు తీసుకుంటాడు। ఆడదేం పోయింది, ఆడు ముళ్ళేం పోయింది, మన డబ్బులే ఆయన కడతాడు। మన నాయకుడిని లోపల పెట్టి గవర్నమెంట్ డబ్బు మనం పన్నుల రూపంలో ఇచ్చే డబ్బే మళ్ళీ ఆ లాయర్లకు పే చేస్తాడు, జేబులోకి పే చేయడు కదా। సో ఇదంతా ఎంత దుర్మార్గం చర్యో ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్న తెలుగు వాళ్ళు ఖండిస్తున్నారు, పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా। అది ఆయన మీద ఉన్న మంచి అభిప్రాయం జనాలకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ 42 సంవత్సరాలు రాజకీయం చేశాడు ఆయన, ఏనాడు మత్ చేయడానికి జంకారు జనం। కానీ ఈ ఎవరైతే ఉన్నాడో ఈ సైకో ముఖ్యమంత్రి, ఇతనికి ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు, ఏమి చూపించకుండా, సరైన సాక్ష్యాధారాలు కూడా చూపించకుండా, పెద్ద ఆయనను కూడా చూడకుండా, 73 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని అర్ధరాత్రి కూడా అరెస్ట్ చేసి లోపలి తీసుకెళ్ళి మానసికంగా వేధించాడు, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం కార్యకర్తలుగా। మన టైం రాబోతుంది, 6 నెలలే ఈ సైకో ఎట్లాగ ఇంటికి పోయే టైం వచ్చేసింది। ఇది ఆ రోజు మనం ఏంటో నిజంగా చూపిద్దాం। ఈసారి ఎవరు ఆగమన్నా ఆగే పరిస్థితి లేదు, ఇది ఇది దీన్ని దీన్ని ఆపమని కూడా అడిగే ఇది కూడా మాకు లేదు, ఆ హక్కు నాయకులుగా మాకు లేదు, మీ ఇష్టం, అది మీ ఇష్టం। సో ఇది మాత్రం ఒకటే ఏంటంటే, మనం ఈ దీక్ష కంటిన్యూ చేస్తూనే ఉంటాం। మీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను, ఒకటి ప్రజలు డిసైడ్ అయిపోయారు ఎవరికి ఓటేయాలని, వాళ్ళు ఇప్పుడు ఎంత డబ్బు ఇచ్చినా డబ్బు తీసుకుంటారు కానీ ఓటేసే పరిస్థితి లేదు। కానీ ఇక్కడ మనకి ఒకటి మన ఓట్లు, అడిగి ఉన్న ఏకైక అస్త్రం ఈరోజు దొంగోట్లు, 10 తలల్లో 9 తెగిపోయింది, ఒక్క తలే ఉంది, అదే దొంగోట్లు। అందుకని మీ నియోజకవర్గంలో ఇక్కడ దీక్షలో కూర్చునే వాళ్ళు కూర్చోండి, కొంతమంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మీరు మీ ఓట్లు మాత్రం వాళ్ళు ఎప్పటికప్పుడు దొంగ ఓట్లు డెఫినెట్గా జాయిన్ చేస్తున్నాడు। ఉభయ గోదావరి జిల్లాల్లో లేవేమో కానీ రాయలసీమలో విపరీతంగా జాయిన్ చేస్తున్నాడు, ఇక్కడ ఉభయ గోదావరిలో కూడా మనం ప్రతిదీ చెక్ చేసుకుంటా సిద్ధంగా ఉంటాం। మనకు పోటీ ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు, ఇది వాస్తవం। ఈరోజు నిరాహార దీక్ష, విలే నిరాహార దీక్ష శిబిరం వేసి 7వ రోజు, ఈరోజు మనకి ముఖ్య అతిథిగా జోన్ 2 కోఆర్డినేటర్ మన మంగళం రవి గారు రావడం జరిగింది। ఈరోజు గొర్రెల శ్రీధర్ గారి యూత్ అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ముఖ్యంగా ఈవేళ మార్నింగ్ తిమ్మాపురం నుంచి ద్వారకా తిరుమల దాకా కూడా పాదయాత్ర చేయడం జరిగింది। 15 మంది కోఆర్డినేటర్స్, అలాగే మన రవి గారు, మరి ఏదైతే జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కలిసి మరి ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది। ముఖ్యంగా ఏదైతే మన నాయకుడి కోసం పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం సఫలీకృతం
కావాలని మంచి వాదనలు హైకోర్టులో జరుగుతూ ఉన్నాయి మరి ఏమవుతుందనేది సాయంత్రానికి మనకి రిజల్ట్ వస్తుంది ముఖ్యంగా మరి ఎన్ఆర్ రింగ్ రోడ్డుకి సంబంధించింది 21వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పి మొత్తం దేశ దేశాలు ఖండిస్తూ ఉన్నాయి మరి ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడనే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అక్రమం అని చెప్పి ఉద్యమం చేసే పరిస్థితి ఏర్పడింది అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మరి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ సిగ్గుపడే పరిస్థితి ఏమాత్రం లేకపోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈవేళ కావాలంటే మమ్మల్ని అవసరం చేసేయడం లేకపోతే రోడ్డు మీద రావడానికి వీలు కట్టడం శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ దేవాలయంలో జరిగిన శ్రీ లక్ష్మీ గణపతి హోమం రుద్ర అభిషేకం మరియు అన్న సమారాధన సందర్భంగా పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఈతకోట అతాజీ జిల్లా ఉపాధ్యక్షులు నర్సే సోమేశ్వరరావు మాట్లాడుతూ సీతారాంపేట రామాలయం పురాతనమైందని ఇక్కడ సంకల్పం చేసుకుని సీతారామచంద్రుని ఆరాధిస్తే అన్ని శుభాలు జరుగుతాయని తెలిపారు లక్ష్మీ గణపతి భవనం ఎంతో ఘనంగా సోదరిమణులు అందరూ కలిసి ఇక్కడ చాలా ఆనందాయకు ఎందుకంటే ఈ దేవాలయం నేను చైర్మన్గా 2005లో వచ్చినప్పటికి 100 సంవత్సరాల పూర్వ పురాతన దేవాలయం దెబ్బతిని పాడైపోయి ఉన్న దేవాలయాన్ని అప్పుడు పెద్దలు మరి అప్పుడు కూడా సత్యనారాయణ గారు కానీ అప్పుడున్న బాబురాజు గారు కానీ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కొన్ని నిధులు అడగటం దాని ద్వారా నేను శంకుస్థాపన చేసి మరి ఆ రోజు దీన్ని పునర్దించడం ఈరోజు అది దినదర అభివృద్ధి అయింది ఎందుకంటే ఈ సీతారాంపేటకి ఒక గొప్ప కళ గొప్ప పేరు తెచ్చే విధంగా అభివృద్ధి అయిన రామాలయంగా ఏర్పడి నిత్యం పూజలతో ఎదరగంత కారణం మరి ఈ సోదరిమణులు ఎందుకంటే ఈ సోదరిమణులు వివిధ వృత్తుల్లో భక్తులు ఉన్నా సరే హిందూ ధర్మాన్ని కట్టుబడి హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించిన సోదరిమణులు మరి ఇక్కడ రకరకాల పూజలు ఈ సహస్రనామం విష్ణు సహస్రనామం లక్ష్మీ సహస్రనామం శివుడు సంబంధించిన అభిషేకాలు ఈరోజు లక్ష్మీ గారు విధంగా వినాయకుడు కాబట్టి కాబట్టి ఇవాళ లక్ష్మీ గారి భావం మన శ్రావణ మాసంలో అయితే వ్రతాలు ఈ రకంగా ఒక హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా హిందూ ధర్మాన్ని గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చేస్తున్న అందరికీ కూడా నేను తెలుసుకోవాలి నమస్కరిస్తున్నాను ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలి ఈరోజు పట్టణంలో అన్య మతస్థులు వచ్చి రకరకాల మాయ మాటలు చెప్పి తల కొబ్బరి రాస్తాం ఒంటి కొబ్బరి రాస్తాం అని చెప్పి ప్రజల మనసులు పాడు చేస్తున్నారు దయచేసి ఒకటే కోరుకుంటున్నా హిందూ ధర్మం చాలా గొప్పది ఏ మతస్థుల్ని మన హిందూ ధర్మంలో దూషించరు కానీ హిందూ మతంలో ఉన్నది ఈ ఆటది కాదు ఇది ఎన్నో యుగాల నుంచి వస్తుంది కలియుగ దీని ముందు 4-5 యుగాలు నుంచి వస్తుంది హిందూ ధర్మం మిగతా మతాలన్నీ ఈ మధ్యకాలంలో పుట్టినాయి ఈ ప్రపంచం అంతా హిందూ మతం మీదే ఉంది అది తెలియజేసే కార్యక్రమం చేసే సోదరులందరినీ అభినందిస్తూ మరి ఈరోజు ఇక్కడ వ్రతం చేసిన కుటుంబాలకు ఆ లక్ష్మీ గణపతి తల్లి స్వామి ఆయన అష్టేశ్వరుడు ఇచ్చి ఆ కుటుంబాలు చల్లగా ఈరోజు సీతారాంపేట శ్రీ హనుమత్ రామాలయ ఆలయంలో పెద్ద ఎత్తున లక్ష్మీ గణపతి హోమం అలాగే గణపతి అభిషేకాలు మరి పెద్ద ఎత్తున చేయడం జరిగింది దాంట్లో ఆల్పాటి వెంకటేశ్వరరావు ఆల్పాటి శ్రీనాథరావు దంపతులు అలాగే కొల్లా వెంకటేశ్వరరావు దంపతులు అలాగే కోడూరు సతీష్ గారి దంపతులు అలాగే మారం లక్ష్మీ గారి దంపతులు మరి వీరందరూ కూర్చుని పెద్ద ఎత్తున మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రామాలయం కమిటీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సీతారాంపేట రామాలయ కమిటీకి పెద్ద చరిత్ర ఉంది గత 200 సంవత్సరాలుగా ఇక్కడ పురాతనమైనటువంటి గుడి ఉండడం
ఇక్కడ సంకల్పం చేస్తే ఈ గుడి దగ్గర సీతారామ మందిరానికి ఎప్పటి నుంచో కూడా గౌరవం నుంచి కూడా చాలా ఇదిగా అభివృద్ధి చెంది ఇప్పుడు ఈ రోజుని చాలా ప్రతి కార్యక్రమాలు కూడా చాలా సంతోషంగా భక్తులతో కడకడలాడుతూ ఎంతో ఇదిగా జరుగుతుంది. ప్రతి నెల ఏదో కార్యక్రమం చెప్పుకుని జరుగుతుంది. ప్రతి శనివారం విష్ణు సహస్రం అవి గోవింద నామాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ సీతారాంపేటలో సీతారాంపేటలో రామాలయంలో ప్రతి నెల కూడా చతుర్దశి హోమం అన్నీ కూడా ప్రతి సంవత్సరం చక్కగా బాగా జరుగుతుంది. శ్రీరామనవమి రోజు కూడా చక్కగా బాగా జరుగుతుంది. ప్రతి అభివృద్ధి చెంది ఈ సీతారాం పెట్ట కొబ్బరి కొట్టాలంతా కూడా చాలా బాగా జరుగుతూ చాలా ఇదిగా ఉంటుంది. అలాగే మనందరం కూడా చక్కగా అభివృద్ధి చెందాలని మనం నాస్తికులు కాకుండా నాస్తికులు అవ్వాలని ప్రతి దేవుడి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చెందాలని మరియు సర్వదేవత కొబ్బరి కోటలో వేయించేసి ఉన్న రామ మందిరంలో ప్రతి నెల ఏ నెలకు సంబంధించిన ఆ నెల ఏ విశిష్టత అంతా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రావణ మాసం వచ్చేసరికి కుంకుమ పూజలు, భాద్రపద మాసం వినాయక చవితి సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం, ఈ నవరాత్రులు కూడా 9 రోజులు స్వామివారికి విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ మేము 15-20 మంది దాకా మహిళలు కలిసి ఒక మాట మీద కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నవి. అలానే ఇక్కడ మాకు సహకరిస్తున్న సపోర్ట్ చేస్తున్న ఆలయ సమితి వాళ్ళకి, ఇక్కడ విద్యేశం ఉన్న పెద్దలకి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాగ్జీ ఆధ్వర్యంలో అన్న కేంటీన్ 58వ వారం శ్రీ ఉన్నమట్ల రాజేష్ గారు శ్రీమతి రజిత నాగ పద్మిని దంపతుల సహకారం అందించడం జరిగింది. హలో, దయచేసి ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాలు కలిగి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకోకండి అలా ఉన్నారు అంతే, అలా అలా రాండి. ఎవరికి కాలు తీసుకోండి, ఎంతకాలం అంత పట్టించుకోండి. తీసుకుంటాము అలా రాండి. నేను భయంకర ఆ పక్క నుంచి రాదు. నాకు ఏదైనా వ్యక్తి ఉంటే మనకి అక్కడ పెట్టను. బయటికి రండి, కొట్టించుకోండి, బయటికి రండి. రాండి ఆడవాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు ఏంటి ఎవరు ఎదురుగా ఆడవాళ్ళు పెట్టండి. ఎదురకి కంగారు పడకండి, కంగారు పడకండి. 5 నిమిషాలు నడండి అక్కడ ఎదురకెళ్ళి కొట్టించుకుంటారు. మీ ఓటు ద్వారానే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపండి. మీ ఉన్న మీ అనుకున్న మీ సైనికులని ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించి మనం 58వ వారం. ఈ 58 వారాలు కూడా ఎంత శ్రమ అయినా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీనికి సహకరించి ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజున ఉన్నమట్ల రాజేష్ గారు, డాక్టర్ గారు ప్రతి నెల ఒక వారం నేను ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం, అలాగా ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురు ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు ఇవ్వాలని, ఇలాంటి చారిటీ కార్యక్రమాలు ఎన్నో ఆ డాక్టర్ గారి ద్వారా జరగాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈవేళ మీరు చూసే ఉంటారు అన్నం పెట్టే నాయకుడు
అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన నాయకుడు, 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి భోజనం పెట్టిన నాయకుడిని అన్యాక్రాంతంగా అన్యాయంగా కుట్రకృత్యంగా ఇవాళ మరి అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాగా రాజమండ్రి తీసుకెళ్ళడం జరిగింది, రాజమండ్రి సెంటర్ జైల్లో. ఇవాళ ప్రపంచం మొత్తం అంతా కూడా చూస్తూ ఉంది ఈ అక్రమ కేసుని. ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా కూడా గర్హిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కలు చూపించడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, మరి కాలాతీతమైన కారణంగా మరి ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సుబ్రహ్మణ్యం స్వామి గుడి సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం. రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాడేపల్లిగూడెం పట్టణ పెద్ద మసీదు అనఫియా నందు పట్టణ మసీదుల ఇమాములు, ముతవల్లిలు, జమాత్ల జిమ్మెదారులు, మేధావులు, పెద్దలు రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రస్తుత దేశ పరిస్థితులు, ముస్లింలపై జరుగుతున్న హింస దౌర్జన్యాలు, వివక్ష మరియు జరుగుతున్న పరిణామాల పట్ల చర్చించినారు. రాబో రోజులలో తగిన కార్యాచరణను తీసుకుని అమలు చేయుటకు నిర్ణయించినారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు ఖండిస్తూ ఆచంట నియోజకవర్గంలో 7వ రోజు రిలే నిరాహార దీక్షను కార్యక్రమం నిర్వహించారు. దీక్ష సమయం పూర్తయిన సందర్భంగా నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, పోతుల అన్నవరం గారు, వాడపల్లి సుబ్బరాజు గారు. బాబు సీఎం అవ్వాలి, బాబు గారు సీఎం అవ్వాలి, అందరికి బాబు. ఈరోజు ఏదైతే మరి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బెయిలు వాదనలు జరుగుతూ ఉన్నాయో ఆ భగవంతుడి ఆశీస్సులతో ఏదైతే ఈరోజు తిమ్మాపురం నుంచి మరి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు కూడా పాదయాత్ర చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి చోట దేవుళ్ళ యొక్క ప్రార్థనలు చేయడమే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఇంట్లోనూ కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఏంచేతంటే అతను ఒక నీతిగల నాయకుడు, అటువంటి నాయకుడిని ఈ సైకో ముఖ్యమంత్రి దుర్మార్గంగా మరి అరెస్టు చేయడమే కాకుండా ఈరోజు 8 రోజుల నుంచి కూడా కనీస అవసరాల లోపల లేకుండా మరి ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి నిజంతో ఆలోచిస్తూ ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నా సరే వాళ్ళే చెప్తా ఉన్నారు మీరు మా వద్దకు రావద్దు, దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు తీసుకొచ్చే మార్గాలను మీరు ఆలోచించండి అని చెప్తూ ఉంటే మాకు చాలా ఆనందం వేస్తూ ఉంది. ఏం చేద్దంటే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన సంక్షేమం ఈరోజు మేము ప్రజల వద్దరికి వెళ్తూ ఉంటే చెప్తా ఉన్నారు. ఆడికి మేము ఏదో ఒక్కసారి అని మోసపోయే సైకో ముఖ్యమంత్రికి ఓట్లేసాను తప్ప మేమైతే మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఉంటామని చెప్పి చెప్తా ఉంటే చాలా ఆనందం వేస్తూ ఉంది. తప్పనిసరిగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెల్ల కాగితంలాగా బయటికి రావడం ఖాయం. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడం ఖాయం. ఖచ్చితంగా ఎన్ని కుయ్యత్తులు పలికినా ఈ వైసీపీ ప్రభుత్వం
ఈొక్క జనసేన తెలుగుదేశం పార్టీ మధ్యన ఎన్నో గొడవలు పెడదామని ప్రయత్నం చేస్తా ఉన్నది ఫేక్ ఏదైతే ఉన్నారో ఈ పేటిఎం బ్యాచ్ల తోటి వైసీపీ ప్రభుత్వం చేస్తా ఉంది దేన్ని లెక్క చేయం ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా వెళ్ళి ఈొక్క సైకో ముఖ్యమంత్రిని గుణపాఠం చెప్పి ఈొక్క ఆంధ్ర రాష్ట్రంలో చల్లని చంద్రుడి పరిపాలన తీసుకురావడానికి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం ఎవరైతే ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తారే ఎవరైతే తెలుగు ప్రజల పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారో ఎవరైతే రాగల 20 సంవత్సరాల్లో ఏం కావాలని చెప్పి ఇప్పుడే ఆలోచించేటువంటి ఆలోచనలు కలిగినటువంటి మహానాయకుడు ఉన్నాడో అవినీతి అంటే తెలియనటువంటి ఒక మహానుభావుని మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి వేళ రాజమండ్రి జైల్లో మరి రిమాండ్ వచ్చిన సందర్భంలో ఈవేళ చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరైనా ఒక నాయకుడిను లేదా ఒక అవినీతి పరును అరెస్ట్ చేస్తే ఆయన చేసే అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ మా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన చేసిన అభివృద్ధి గురించి కూడా ఈవేళ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పక్కన తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే భారతదేశం అయినా ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా సరే తెలుగు ప్రజలందరూ కూడా బాసటగా నిలబడి రాబోయే రోజుల్లో ఈ తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఎంత అవసరమో ప్రజలందరికీ కూడా తెలియజెప్పే విధంగా మా కార్యాచరణ ఉంటుందని గత 7 రోజులుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాశ కార్యక్రమాలు కాకుండా రేపు ఎల్లుండిలో మరి కొత్త కార్యాచరణ మేమంతా కూడా ప్రకటించబోతా ఉన్నాం ప్రతి గ్రామం వెళ్తాం ప్రతి తలుపు తడతాం ప్రతి అయ్యను ప్రతి అమ్మను కూడా కలుద్దాం చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసుల గురించి వివరించడమే కాకుండా రాగల రోజుల్లో ఈ దుర్మార్గుడైనటువంటి ఈ సైకో మనతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మట్టి కరిపించి చంద్రబాబు నాయుడు గారిని మరి ముఖ్యమంత్రిగా చేసుకుని తెలుగుదేశం పార్టీ జనసేన సంకీర్ణ ప్రభుత్వంతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తామని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం అచ్చెన్నాయుడు గారి నాయకత్వం అచ్చెన్నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసులు 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 సైకో పోవాలి మరి ఈరోజు తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి యొక్క ఆధ్వర్యంలో తమ్ముడు శ్రీధర్ యొక్క నాయకత్వంలో శ్రీధర్ యువసేన కానీ అలాగే ఈరోజు రిలే నిరాహారదీక్షతో పాల్గొన్నటువంటి సోదర సోదరీమణులందరికీ అలాగే మీడియా సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ ఒక మంచి నాయకుణ్ణి ఒక ముందు చూపు ఉన్న నాయకుణ్ణి ఒక పరిపాలనా దక్షుణ్ణి జైల్లో పెడితే ఏదో ఈ సైకో ముఖ్యమంత్రి ఆయన యొక్క మనస్తత్వం ఆయన యొక్క మనసు అంతా కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారిని నన్నంతా కూడా దొంగ అన్నారు చంద్రబాబు నాయుడు గారిని కూడా దొంగ అనిపించాలని ఒక దురుద్దేశంతో ఒక అక్రమ కేసు పెట్టి గత వారం 8 రోజులుగా రిమాండ్లో పెట్టిన సందర్భంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ అందరికీ ఒక 2-3 విషయాలు మీకు తెలియని విషయాలు కాదు కానీ నేను కూడా మీ అందరిలో మరి ఈరోజు ఒక సభ్యుడిగా వచ్చాను కాబట్టి ఒక 2-3 విషయాలు మీ దృష్టిలో పెట్టే ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. భారతదేశ జనాభా 140 కోట్లు, అందులో తెలుగువారు 14 కోట్లు, అంటే భారతదేశ జనాభాలో తెలుగువారు 10% ఉన్నారు. ఈ 10% తెలుగువారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, ప్రపంచ దేశాల్లోనే ఎక్కువ దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క తెలుగు వారందరి గురించి తెలుగువారి పిల్లల భవిష్యత్తు గురించి ఈవేళ మన పిల్లలు అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, సింగపూర్లో ఉన్నా, చెన్నైలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా ఈ సాఫ్ట్వేర్ రంగానికి పునాది వేసి మన ఇంట్లో కనుక మన ఇంట్లో ఒక 10వ తరగతి చదువుకున్నటువంటి ఒక అబ్బాయి ఉంటే
20 సంవత్సరాల తర్వాత అతనికి ఏం కావాలి అనేటువంటి ముందు చూపు ఆలోచనటువంటి మహానుభావుడు పరిపాలన దక్ష అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ దుర్మార్గుడు ఈ దుష్టుడు ఈ సైకో ముఖ్యమంత్రి అన్యాయంగా అక్రమంగా మరి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులు మరి లానేసిన సందర్భంగా తెలుగు ప్రజలందరితో పాటు భారతదేశంలోటువంటి రాజకీయ నాయకులందరితో పాటు అందరూ కూడా ముక్త కండంతో కండిస్తున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటా ఉంటే మనందరం కూడా బాధపడాల్సిన విషయం మరొకటి ఉంది నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం ఎంత దారుణాతిదారుణమో మనందరికీ కూడా తెలుసు కానీ ఈ దారుణం ఇంతటితో ఆగిపోలేదు సోదరులారా పెద్దలారా ఎందుకంటే ఒక పెద్ద కంపెనీ ఒక 1000 కోట్ల తారిపల్లిగూడెం కోస్తా ప్రభ 32 వార్డు కడకట్ల అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలు పశ్చిమ గోదావరి జిల్లా తారిపల్లిగూడెం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు సుపోషిత ఆంధ్రప్రదేశ్ వాటిపై అవగాహన కార్యక్రమాలు కల్పించమని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆర్ విజయ కుమారి బాలింతల తల్లులు తదితరులు పాల్గొన్నారు ఓకే మేడం కదా సరిపోద్దండి వీడియో కూడా తీస్తున్నాం ఆ వీడియో కూడా మీరు గ్రూప్లో సెండ్ చేసుకోండి సరిపోద్ది గ్రూప్లో పెడితే మీకు ఇబ్బంది ఉండదు కెండర్ పొద్దున్న ఐటమ్స్ గణపవరం మండలం సిహెచ్ అగ్రహారం గ్రామములో సీజనల్ కాలంలో వచ్చే మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వ్యాధులను ఏ విధంగా అరికట్టాలని ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం ఏ విధంగా అమలు చేయాలని అవగాహన కార్యక్రమం తారిపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణ్ రావు తెలియజేశారు కార్యక్రమంలో భాగంగా ఏంటంటే శుక్రవారం అనే కాకుండా ప్రతిరోజు అప్రకటమైన వాతావరణం ఏదైతే ఉందో తొలగించుకునే కార్యక్రమంలో మా యొక్క ఆరోగ్య సిబ్బంది యొక్క సలహాలు కానీ సూచనలు కానీ పాటిస్తూ తప్పనిసరిగా ప్రతి వారం కూడా శుక్రవారాన్ని ఫ్రైడేగా పాటించినట్లయితే కనుక దోమల ద్వారా వచ్చే వ్యాధులు ఎదుర్కొనడానికి అలాగే ఆ వ్యాధులు రాకుండా ఉండాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడా దీనికి అవగాహన కల్పించుకుని ఈ మలేరియా డెంగ్యూ చికెన్గున్యా వ్యాధుల నుంచి ప్రజలందరూ కూడా రక్షణ పొందాలని కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామాన్ని సందర్శించడం జరిగింది కనుక మీరందరూ కూడా జ్వరాలపై ఖచ్చితమైన సమాచారాన్ని మా యొక్క వైద్య సిబ్బందికి తెలియపరిచినట్లయితే కనుక మీరు పెట్టిన ప్రాణ పరిస్థితి అనేది మీకు అందుబాటులో మీ గ్రామంలో చేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా మా యొక్క వైద్య సిబ్బందికి ఈ యొక్క సమాచారాన్ని ఖచ్చితంగా మిమ్మల్ని కోరుతాం కార్యక్రమాల గురించి మీరు మీరు కూడా చెప్పి అందరినీ కూడా మొబిలైజ్ చేసి మనకు అక్కడ వికాస్ కాలనీ దగ్గర తీసుకొచ్చినట్లయితే కనుక ఈ సేవలన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంటుంది జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం.